ఓం నమః శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ శత్రు వశీకరణ తిలకం గురించి చెప్పండి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండి అద్భుతంగా పనిచేసే మనం ఇంట్లో తయారు చేసుకోగలిగే ఒక తిలకాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఈ ఉపాయాన్ని చాలా జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది చేసే విధానం ఏమాత్రం మిస్ అయినా ఫలితాలు రావు, అందుకే ముందే చెప్తున్నాను. రెండవది, ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసుకోవాల్సిన ఉపాయం. ఇది ఆడవారైన మగవారైన చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని శనివారం రోజు చేసుకోవాలి. ఈ ఉపాయం ఎందుకు చేయాలి, ఈ తిలకం తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి ముందు చెప్తాను మీకు నేను. ఎవరైనా సరే మీకు అలివి కాని వారు, అంటే మీ మాట వినని వారు, మీకు శత్రువులుగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. ఈ ఉపాయం శనివారం రోజున మాత్రమే చేయాలి, అది కూడా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ప్రాంతం, అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. ఇంట్లో నెలసరి టైం ఉంటే చేయకూడదు. అలాగే ఏదైనా కుటుంబ సభ్యులు మరణించిన మైలు ఉన్నా, అంటే 15 రోజులు దినం కాకుండా ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు. ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను మిత్రులారా. నమ్మకం ఉన్నవారు మాత్రమే చూడండి, ఇలాంటి విషయాల మీద నమ్మకం లేనివారు ఇలాంటి ఉపాయాలని చూడమాకండి. అలాగే మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తేనే, నమ్మకంతో చేస్తేనే ఫలితాలు వస్తాయి, లేకపోతే రావు. అలాగే అనేక మంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ సమస్యలు అడుగుతూ ఉన్నారు. మిత్రులరా, నేను దగ్గరగా 430 వీడియోస్ చేశాను. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీకు ఏదైనా చేసుకోగలిగే దాని పరిహారాన్ని ప్రయత్నం చేయండి. అనేక రకాల సమస్యలు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, తంత్రమంత్ర ప్రయోగాలు పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే వ్యాపార అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను, విద్యా అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను, వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలోను, భార్యాభర్తల గొడవలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క సమస్య మీద దగ్గరగా ఒక 20 వీడియోలు ఉండొచ్చు. పక్షితంత్రం మీద, అలాగే ఏ జాతకులు ఎలాంటి వేర్లు పెట్టు, అంటే వేరు తీసుకొని పెట్టుకుంటే ఫలితం వస్తుందో ఆ వేర్ల మీద కూడా వీడియోలు చేయడం జరిగింది. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి, చేయలేని దాని గురించి వదిలేయండి, ఎందుకంటే ఇంక ముందు చాలా వీడియోస్ చెప్తాను. ఇవన్నీ తంత్ర గ్రంథాల్లోనూ, జ్యోతిష గ్రంథాల్లో, అలాగే మన పూర్వీకులు అనుభవసిద్ధంగా ప్రయోగాలు చేసి చెప్పిన తాంత్రిక గ్రంథాల్లో ఉన్న ఉపాయాలు, ఇవి లాల్ కితాబులోను, రావణ సైతిలో కూడా ఇలాంటి ఉపాయాలు ఉంటాయి. మీరు కూడా బుక్స్ చూసుకోవచ్చు, ఆచరించగలిగే వాటిని ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు మనం ఏమేమి కావాలి ఈ ఉపాయానికి తెలుసుకుందాం. ఈ ఉపాయానికి లవంగాలు కావాలి, అలాగే కర్పూరం, మొద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కావాలి, ఎర్రటి కొత్త క్లాత్ కావాలి, ఆంజనేయస్వామి పటం కావాలి, సింధూరం కావాలి, అలాగే సాంబ్రాణి, దూప్ స్టిక్ కానీ సాంబ్రాణి వేయడానికి సాంబ్రాణి కావాలి. దీపారాధన చేయడానికి చూడండి, ఇది ఆవ నూనె. మీరు చాలామంది అడుగుతున్నారు ఆవ నూనె ఎక్కడ దొరుకుతుందని. మీ పచారీ కొట్టు షాపులు అడగండి, పూజా వస్తువులు అమ్మే షాపులు అడగండి, ఒక డబ్బా కొనుక్కొచ్చుకోండి. ఇలాంటి డబ్బా కొనుక్కొచ్చుకోండి, చాలా ఉపయోగాలు, అంటే మనం ఈ నూనెతో చేసే ప్రయోగాలు, వశీకరణ ప్రయోగాలు, దీపారాధనలు, పూజలు స్పెషల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి, వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా చేయాలి మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవారు ఇలాంటివి చేయవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఇది ప్రెగ్నెన్సీతో ఉన్నవారు చేయవద్దు. అలాగే మామూలుగా, అంటే ఇంట్లో ఏదన్నా వేరే సమస్యలతో బాధపడుతూ ఉంటే, అంటే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు చేసుకోవచ్చా, చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు శనివారం రోజున ఒక ఆంజనేయస్వామి ఇలాంటి పటాన్ని తీసుకోండి. అలాగే మీరు ఏం చేస్తారంటే 1 బై 1 చూపిస్తాను మీకు నేను. ముందు ఇలా ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి, దాని మీద ఆంజనేయస్వామి పటం పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టాలంటే, మీ పూజా మందిరంలో అయినా సరే దక్షిణం వైపు, అంటే ఈ పటం దక్షిణం వైపు
ఉండాలి. దక్షిణం వైపు అంటే మనం ఉత్తర ఆంజనేయ స్వామి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి పటం దక్షిణ వైపుకు ఉండాలి. మనం దక్షిణ వైపు ముఖం పెట్టుకోవాలి. ఇది శత్రువుని వశీకరణం చేసుకుని తిలకం తయారు చేసుకోవడానికి. ఇలా ఎర్రటి క్లాత్ మీద స్వామివారిని పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ స్వామివారి ముందు మట్టి ప్రమిదలో రెండు ప్రమిదలు తీసుకోండి, రెగ్యులర్గా వాడుకునే ప్రమిదలు తీసుకోండి. దాంట్లో ఈ ఆవ నూనె పోసి దీపారాధన చేయాలి. రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. చేసిన తర్వాత మీరు స్వామివారికి ఎర్రటి పువ్వులు అంటే మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులతో కానీ ఎర్రటి కలర్లో ఉన్న పువ్వులని పెట్టి స్వామివారికి అలంకరణ చేయండి ఆంజనేయ స్వామికి. అలాగే దీపారాధన చేయకముందు పువ్వులు పెట్టండి, తర్వాత దీపారాధన చేయండి. తర్వాత బెల్లం ఆవు నెయ్యితో చేసిన ఏదైనా సరే పదార్థం అంటే నైవేద్యంగా పెట్టండి. మీకు మాకు ఏ పదార్థం చేయడానికి అవకాశం లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్న బెల్లం మీద కొంచెం ఆవు నెయ్యి వేసైనా స్వామివారికి నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి. అలాగే సింధూరం, సింధూరాన్ని స్వామివారికి బొట్టుగా అలంకరణ చేయండి. కుంకుమ కాకుండా సింధూరం పెట్టండి. మీరు తర్వాత ఏం చేస్తారంటే స్వామివారికి ఇలా ధూప స్టిక్ కానీ సాంబ్రాణి కానీ ధూపం చూపించండి. ఇవన్నీ మీకు విడమరచి ఎందుకు చెప్తున్నానంటే పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళండి. వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సాంబ్రాణి ధూపం వేసాం తర్వాత మీరు హనుమాన్ చాలీస చదువుకోవాలి. కంపల్సరీగా హనుమాన్ చాలీస చదవాలి. మాకు హనుమాన్ చాలీస చదవడం రాదండి అనుకునేవారు, మీ మొబైల్ ఫోన్లో హనుమాన్ చాలీస యాప్ ఉంటుంది. మామూలుగా MP3 సాంగ్స్ ఉంటాయి, అలాగే MP3లో కూడా ఉంటుంది. హనుమాన్ చాలీస అని మనస్ఫూర్తిగా వినండి. ఆ తర్వాత మనం ఇప్పుడు కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, వశీకరణ తిలకం ఎలా తయారు చేసుకో చెప్తాను. మీరు ఒక మట్టిది పాత్ర అయినా పర్వాలేదు, లేదంటే ఇలాంటి మనం ధూపం వేసుకునేదైనా పర్వాలేదు, స్టీల్ది కాకుండా మీరు మట్టి పాత్ర కానీ ఇలా పంచలోహాలు కానీ వెండిది కానీ కాపర్ది కానీ ఏదైనా ఒక పాత్ర తీసుకోండి. దాంట్లో చక్కగా మీరు కర్పూరం, ముద్ద కర్పూరం ఇలాంటి బిళ్ళలు దొరుకుతాయి, ఇలాంటి బిళ్ళలు మాత్రం వద్దు, ముద్ద కర్పూరం లేదా పచ్చకర్పూరం, ఇలా పచ్చకర్పూరాన్ని ఎక్కువ తీసుకోండి. తీసుకొని మీరు బాగా గుర్తుంచుకోండి, మీరు పూజ అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ పని చేయాలి. 7 లవంగాలు తీసుకోవాలి. మనం చెప్పుకుంటున్నాం లవంగాలు అద్భుతమైన తాంత్రిక శక్తి, యజ్ఞ యాగాదుల్లోనూ దైవశక్తి కలిగిన ఒక అద్భుతమైన వరం. ఆరోగ్యపరంగా కానీ తాంత్రిక పరంగా కానీ వశీకరణ పరంగా కానీ లవంగాలకు ఉన్న శక్తి అద్భుతమైంది. పద్ధతిగా వాడితే లవంగాలని ఏమైనా చేయగలం. ఇలా పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి, చూడండి ఇలా పువ్వు ఉన్న 7 లవంగాలు తీసుకోండి. తీసుకుని మీరు ఈ లవంగాలు ఇలా కర్పూరం మీద వేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 7 లవంగాలు మాత్రం తీసుకోవాలి. తీసుకొని మీకు ఈ కర్పూరాన్ని స్వామివారి ముందే ఇలా పట్టం ముందే వెలిగించాలి. నేను ఇప్పుడు వెలిగించట్లేదు, ఎందుకంటే చాలా పొగ వస్తుంది. రెండోది ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది. మీకు పాయింట్ టు పాయింట్ చెప్పడం వల్ల కొంచెం టైం పడుతుంది. ఈ కర్పూరాన్ని వెలిగించిన తర్వాత చక్కగా మొత్తం ఈ లవంగాల కర్పూరం మొత్తం కూడా కాలిపోతాయి. ఒక బూడిదిలా తయారవుతుంది, అంటే మనకి నల్లటి పౌడర్లా ఏర్పడుతుంది. ఇంకా ఒకవేళ కర్పూరం ఇంత కర్పూరం తీసుకుంటే ఇవన్నీ కాలిపోతాయి. ముద్ద కర్పూరమైనా పర్వాలేదు, పచ్చకర్పూరమైనా పర్వాలేదు. ఈ రెండింటిలో తప్ప ఇలాంటి బిళ్ళలు మాత్రం వాడమాకండి, ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెలిగించాము, స్వామివారి ముందు వెలిగించాం. ఇది పౌడర్ని చక్కగా ఒక డబ్బాలోకి తీసుకోండి. ఇప్పుడు ఇలాంటి డబ్బా ఉందనుకోండి, ప్లాస్టిక్ డబ్బా, చక్కగా చిన్న డబ్బాలే తీసుకోండి, అదే రోజు తీసుకోండి. తీసుకొని మీరు ఆ డబ్బాని దేవుడి ముందు పెట్టండి. ఇది శనివారం నాడు చేయాలి. శనివారం ఉదయం నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. తర్వాత మీరు ఈ డబ్బాలో మీరు స్టోర్ చేసుకున్నారు, తర్వాత మీరు దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఎలా అంటే మీ మనసులో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారు పేరు తలుచుకొని మీరు వారు అనుకూలంగా మారాలి అనుకుని మీరు బొట్టుగా పెట్టుకోండి. మీరు ఒకవేళ మీ శత్రువుని కలవడానికి వెళ్తున్నారు,
అది రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల్లోనే కావచ్చు, అన్నదమ్ముల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య శత్రువుత్వం ఉన్నా సరే ఇది వశీకరణ చేసుకోవడానికి. అంటే భర్త భార్యని శత్రువుగా చూస్తున్నాడు, భార్య భర్తని శత్రువుగా చూస్తుంది, తల్లిదండ్రులు పిల్లల్ని శత్రువుగా చూస్తున్నారు, స్నేహితులు చూస్తున్నారు, ఉద్యోగస్తులు చూస్తున్నారు, ఇంటి పక్కన వాళ్ళు చూస్తున్నారు, ఎవరైనా సరే ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో చేయటం వల్ల ఫలితం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని శనివారం నాడు చేయాలి, ఇలా చక్కగా పౌడర్ చేసుకోవాలి, ఈ లవంగల్ని ముద్దకర్పూరం కానీ పచ్చకర్పూరం మీద మాత్రమే కాల్చాలి, చక్కగా పౌడర్ డబ్బాలు పోసుకోవాలి. ఈ బొట్టు పెట్టుకున్నప్పుడు శత్రువుని తలుచుకొని ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పక్కింటి వారు అనుకోండి, పక్కింటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు అందరి పేరు తలుచుకొని బొట్టు పెట్టుకోండి. ఈ బొట్టులో అంటే ఇది కొంచెం కలర్ నల్లగా ఉంటుంది, కర్పూరం కాబట్టి కాస్త ఆయిలీగా ఉంటుంది, దీంట్లో వేరే ఏదైనా కలిపి పెట్టుకోవాలంటే ఏది కలిపి పెట్టుకోకూడదు, ఇది మీరు చిన్న బొట్టైనా పెట్టుకోండి, మీ నిధుల్లో పెట్టుకోండి, మీరు శత్రువు కలవడానికి వెళ్ళినప్పుడైనా సరే మీరు పెట్టుకుని వెళ్ళండి. వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి తలుచుకొని మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది అనుకొని బొట్టు పెట్టుకోండి. ఖచ్చితంగా మీ శత్రువులు మీకు ఇబ్బంది పెట్టేవారు కూడా మీకు అనుకూలంగా మారుతారు. అలాగే ఈ విధంగా మనం బొట్టు పెట్టుకుని వెళ్తూ ఉంటే మీ శత్రువులు మీ మాటకి ఎదురు చెప్పరు, అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇలాంటి తిలకాలు ముందు ముందు మనం తయారు చేసుకోగలిగేవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి, ప్రమాదం లేనివి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వశీకరణ తిలకాలు చాలా ఉంటాయి, అలాగే సర్వజన తిలకం గురించి కూడా అంతకుముందు చెప్పాను. కొన్ని పదార్థాలు దొరకడం లేదు అని చాలామంది అడగడం జరిగింది, నిజమే. ఎందుకంటే ప్రకృతిలో ఉండే కొన్ని పదార్థాలు సిటీలో ఉన్నవరకు కావచ్చు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొన్ని దొరకడం లేదు వనమూలికలు. ముందు ముందు నేను మీకు అందుబాటులో ఉండే పదార్థాలతో ఏ టైంలో ఎలా చేసుకుంటే ఫలితం వస్తుందో చెప్తాను. ఇది చేయటం వల్ల ఎవరికి ఎటువంటి నష్టము ఉండదు, వేరే వాళ్ళు అనుకూలంగా మారతారు, వాళ్ళ మనసు మారి మనకు అనుకూలంగా మారతారు తప్ప ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆవు నూనెతో దీపం పెట్టాలి. కొంతమంది భయపడుతూ ఉంటారు, గురువుగారు ఎన్ని అంటే కొన్ని ఉండకూడదంటారు కదా, నువ్వుల నూనె కానీ నువ్వులు కానీ ఇలాంటివి, భ్రమలు వదిలేయండి, తంత్రంలో చెప్పిన విధంగా చేసుకోండి, ఫలితాలు వస్తాయి. సబ్స్టిట్యూట్స్ గురించి ఆలోచించి మాకండి, అలా అవ్వదండి మాకు, ఎవరికైనా సరే పదార్థం దొరకదు, ఇలా చేయలేము అనుకునేవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు, ఎందుకంటే మీరు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.